మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి సతీష్ ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ పలు విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ శాఖ వారి దృష్టికి తీసుకువస్తే వారిపై చట్టరిత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులందరూ లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సతీష్ ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి విత్తన దుకాణ శ్రీనివాస్ గౌడ్ వడ్ల శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలోని పలు విత్తన దుకాణాలను మండల వ్యవసాయాధికారి అయిన నేను, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కంబైన్డ్గా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విత్తన డీలర్లకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఏంటంటే ఏదైనా సర్టిఫైడ్ సీడ్ మాత్రమే అమ్మాలి, BG3 విత్తనాలు అంటే గ్లైఫోసేట్ మందు తట్టుకుని గడ్డి మందు తట్టుకుని విత్తనాలను ఎట్టి పరిస్థితులు అమ్మొద్దు, సర్టిఫైడ్ విత్తనాలను అమ్మాలి. రైతులందరూ కూడా తప్పనిసరిగా బిల్లు అనే రసీదు అనేది ఇవ్వాలి, రైతు సంతకం తీసుకోవాలి. ఈ విధంగా కల్తీ విత్తనాలు ఇట్లా ఏమైనా అమ్మినట్లయితే విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లకు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా లైసెన్స్డ్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుక్కోవాలి, అదేవిధంగా బిల్లు రసీదు తప్పనిసరి పొందాలి. ఈ ఊర్లలో రాత్రిపూట వచ్చే వారి దగ్గర విత్తనాలు కొనకూడదని చెప్పి కూడా రైతులకు కూడా తెలియడం జరిగింది. నిజాంపేట మండలం కేంద్రంలోని పలు విత్తన షాపులను తనిఖీ చేయడం జరిగింది. మండల అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటుగా ఈరోజు జాయింట్గా రైడ్ చేసి చెక్ చేయడం జరిగింది. పలు విత్తనాలు అమ్మేటువంటి డీలర్లకు కూడా మనం సమాచారం వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సమాచారం ఏమని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. రైతులు కూడా ఎవరైనా నమ్మి బయట వారిని నమ్మి మోసుకోవద్దు. అదేవిధంగా బయట నుంచి వచ్చిన నకిలీ పత్తి విత్తనాలను కొనవద్దు, డీలర్ల దగ్గరనే కొనాలి. అదేవిధంగా రసీదును తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలి. బిల్లును తీసుకొని పొందినట్లయితే మనకు తదుపరి దానిపైన ఏదైనా ఒకవేళ నకిలీ విత్తనాలైనా కానీ ఏదైనా కానీ మనం చర్య చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మాకు పోలీసు వారి తరఫు నుంచి ప్రజలందరికీ రైతులకి విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా బయట నుంచి వచ్చి విత్తనాలు అమ్మితే వారి యొక్క సమాచారం ఇస్తే మేము మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచబడతాయి. వారిపైన తగిన విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ఈ సీళ్లను ఎవరైతే నకిలీ చేస్తారో వారిపైన PD Act కూడా నమోదు చేయమని చెప్పేసి మనం తగిన నుంచి కూడా ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి ఎవరు చేసినా కానీ తప్పనిసరిగా వాళ్ళపైన PD Act కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి